అమెరికా రాజకీయాల్లో కాల్పుల ఘటనలు కొత్త కాదు. అగ్రరాజ్యంలో చాలా సంవత్సరాలుగా కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో అబ్రహం లింకన్ తొలిసారి కాల్పులకు గురై మరణించారు. ఆ తర్వాత జేమ్స్ గార్ఫీల్డ్ అనే అధ్యక్షుడు కూడా తుపాకీ తోటాలకు బలయ్యారు. కాగా నల్ల జాతీయుల కోసం జీవితమంతా పోరాడిన అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ కూడా శ్వేతజాతీయ దురహంకారానికి ప్రాణాలు వదిలారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా అనేక మంది రాజకీయవేత్తలు కాల్పుల సంఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి హింసాయుత కార్యకలాపాలకు తావులేదన్నారు. ట్రంప్ కాల్పుల ఘటన ఖండనల సంగతి ఎలాగున్నా అమెరికాకు రాజకీయ ప్రముఖులపై కాల్పుల ఘటనలు కొత్త కాదు. గతంలో అనేక మంది అధ్యక్షులు, మాజీ అధ్యక్షులతో పాటు అనేక మంది సీనియర్ రాజకీయవేత్తలపై కాల్పులు జరిగాయి. అమెరికాకు 1776లో స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటువంటి అనేక సంఘటనలు జరిగాయి. అమెరికాలో కాల్పులకు బలైన తొలి అధ్యక్షుడు అబ్రహాం లింకన్. అది 1865 ఏప్రిల్ 14వ తేదీ. ఆ రోజున అధ్యక్షుడిగా ఉన్న అబ్రహాం లింకన్పై జాన్ విల్కెస్ బూత్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో లింకన్ తల వెనుక భాగంలో తీవ్ర గాయమైంది. కాల్పులు జరిగిన వెంటనే అబ్రహాం లింకన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే అబ్రహాం లింకన్ ప్రాణాలు వదిలారు. అబ్రహాం లింకన్ తన జీవిత కాలమంతా నల్లజాతీయుల హక్కుల కోసం పోరాటం చేశారు. నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడేవారికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. ఇది చాలామంది శ్వేత దురహంకారులకు నచ్చలేదు. ఈ నేపథ్యంలోనే అబ్రహాం లింకన్పై జాన్ విల్కెస్ బూత్ కాల్పులు జరిపాడు. అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతూ తుపాకీ తూటాలకు చనిపోయిన మరో నేత జేమ్స్ గార్ఫీల్డ్. అమెరికాకు 20వ అధ్యక్షుడిగా జేమ్స్ గార్ఫీల్డ్ వ్యవహరించారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 6 నెలలకే జేమ్స్ గార్ఫీల్డ్ దుండగుడి కాల్పులకు బలయ్యారు. 1881 జూలై 2వ తేదీన జేమ్స్ గార్ఫీల్డ్పై కాల్పులు జరిగాయి. వాషింగ్టన్లోని ఓ రైల్వే స్టేషన్కు వెళ్తున్న సమయంలో జేమ్స్ గార్ఫీల్డ్పై చార్లెస్ గిట్టౌ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఫలితంగా జేమ్స్ గార్ఫీల్డ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అనేక వారాల పాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయితే డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. అదే ఏడాది సెప్టెంబర్లో జేమ్స్ గార్ఫీల్డ్ చనిపోయాడు. 1901లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మెక్ కిన్లే కూడా దుండగుడి కాల్పులకు బలయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన సామాన్యులతో కరచాలనం చేస్తుండగా ఒక దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో 2 బుల్లెట్లు మెక్ కిన్లే ఛాతిలోకి చొచ్చుకుపోయాయి. దీంతో 7 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ బుల్లెట్ల దెబ్బ నుంచి ఆయన కోలుకోలేకపోయారు. అదే ఏడాది సెప్టెంబర్ 14న మెక్ కిన్లే చనిపోయారు. అప్పటికి మెక్ కిన్లే 2వ టర్మ్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ కూడా కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 1963 నవంబర్లో డల్లా సందర్శన సమయంలో కెనడీపై కాల్పులు జరిగాయి. కెనడీ కాన్వాయ్పై అత్యంత శక్తివంతమైన రైఫిల్తో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో కెనడీ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన పార్క్ ల్యాండ్ మెమోరియల్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటూ కెనడీ తుది శ్వాస విడిచారు. ఏది ఏమైనా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అమెరికాకు పేరుంది. అటువంటి ప్రజాస్వామ్య దేశంలో హింసకు కాల్పులకు తావుండకూడదంటారు రాజకీయ పండితులు. అయినప్పటికీ హింసాయుత కార్యకలాపాలు జరుగుతున్నాయి. అధ్యక్షులు, మాజీ అధ్యక్షులపై దుండగులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో తుపాకులకు తావులేదు. అంతేకాదు, దేశాధినేతలకు అలాగే మాజీ దేశాధినేతలకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయవలసిన అవసరం ఉంది. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.